ఆరుగాలం కష్టపడి రైతులకు అయితే మాత్రం చాలా అన్యాయం జరిగిందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాలకి తుఫాన్లతో పాటు పూర్తిగా పంట మొత్తం నీటిలో తడిసిపోయింది. అయితే ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా రైతులకు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. రైతులకు సంబంధించి ప్యాడీని ప్రతి ఒక్కరు కూడా కొనడానికైతే అధికారులు సిద్ధంగా ఉన్నారంటున్నారు. అయితే ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి జాయింట్ కలెక్టర్ సునీత మేడం గారు ఉన్నారు. మేడం, రైతులు ఆరుగాలం కష్టపడి తుఫాన్లతో పాటు పూర్తిగా నష్టపోయారు. అయితే ఈ పంటని చాలా వరకు కొనవట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కి సంబంధించి ఈ సంవత్సరం మరి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రతి ఆర్బీకే కూడా ఒక పిపిసి సెంటర్గా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా గ్రామస్తులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి గ్రామం దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు లేదు. గతంలో మండలానికి 20-25 చొప్పునటువంటి పిపిసిలు ఈరోజు దాదాపు మొత్తం మండలం కవర్ చేయడానికి దాదాపుగా 25 నుంచి 30 ఆర్బీకేలు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి పీపీసీల ద్వారా మనం ధాన్యం అనేది చాలా వేగవంతంగా చేయడానికి అవకాశం ఏర్పడింది. మరి ఈ సందర్భంగా రైతులందరికీ కూడా అవగాహన కల్పించడానికి కూడా క్షేత్రస్థాయిలో అందరూ కూడా ఉద్యుక్తులై ఉన్నారు. ముఖ్యంగా ఆర్బీకే లెవెల్ స్టాఫ్ అందరూ కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, తహసీల్దార్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి రోజు రోజు వారు సమన్వయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రైతులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో దళారుల బారిన పడకూడదు, మరి మధ్యవర్తి తో మోసపోకూడదు అనేది ప్రభుత్వం యొక్క ధ్యేయం. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి సాంకేతికంగా రెండు విషయాలు వారికి ముఖ్యం. ఒకటి ఈకేవైసీ అండ్ ఈ క్రాప్. మరి ఈకేవైసీలో నమోదు లేని పక్షంలో మరి పీపీసీలో ధాన్యం అమ్ముకోవడానికి వీలు పడదు. కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ ఈకేవైసీ చేయించుకొని కనీస మద్దతు ధరను పొందాల్సిందిగా కోరుతున్నానండి. చాలా వరకు ధాన్యం తడిచిపోయి పాడైపోయే పరిస్థితి చాలా చోట్ల ఉంది మేడం. ఈ తుఫాన్లు కానీ వచ్చి మొన్న వచ్చే వరదలతో కానీ పూర్తిగా పోయింది. రైతులు అయితే ఆందోళన ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఆ రైతు ఆ ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉందా? మిల్లర్లు దానికి యాక్సెప్ట్ చేస్తున్నారా? మన జిల్లాకు సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మరి ఎంతవరకు ధాన్యం తడిచింది, మరి ఎంతవరకు డ్యామేజ్ ఉంది అనేది ఆల్రెడీ అసెస్ చేయడం జరిగింది. మన జిల్లాలో దాదాపు 11,000 ఎకరాల్లో ధాన్యం తడిచిన పరిస్థితి ఉంది. మరి ఈ ధాన్యాన్ని మనం కొనుగోలు చేయడానికి కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు ఇదివరకు చూసి ఉంటారు, మన మిల్లర్స్తో కూడా ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ కూడా మరి ఈ కొనుగోలు తప్పనిసరిగా తీసుకోవాల్సింది అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా డ్యామేజ్డ్ అనేది ఈ సంవత్సరం మరి ఈ 11,000 ఎకరాలకు సంబంధించి తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు జవాదు తుఫాను వల్ల ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితులు కొంచెం మనకు సుముఖంగా లేని కారణంగా రైతులు కొద్ది వరకు మరి డ్యామేజ్డ్ అనేది నష్టపోయారు. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ డ్యామేజ్డ్ ధాన్యాన్ని కూడా కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. దళారీ వ్యవస్థపై ఎలాంటి ఉక్కుపాతం చూడబోతున్నారు? దళారీ వ్యవస్థ అనేది లేకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వ విధానం, అంటే ఈ కొత్త విధానం యొక్క లక్ష్యం. ముఖ్యంగా ఈకేవైసీ క్రాప్ చేయడం ద్వారా మరి ఎవరైనా రైతు ధాన్యం కాకుండా వేరే ధాన్యాన్ని తీసుకొచ్చి ఇతర జిల్లాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే బ్లాక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఓపెన్ మార్కెట్ వ్యవస్థకు సంబంధించి కూడా ఎక్కడైతే రైతులు బహిరంగ మార్కెట్లో సొంతంగా అమ్ముకుంటున్నారో మరి వారి ధాన్యాన్ని ఆధార్ లింకింగ్ ద్వారా వారి మొత్తం వారి రికార్డును మనం ఈ సిస్టంలో బ్లాక్ చేయడం జరుగుతుంది. కాబట్టి దళారులు మళ్ళీ రైతుల పేరిట ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ దళారీ వ్యవస్థకు ఒక అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నానండి. ముఖ్యంగా రైతులకు కూడా ఈ విషయంలో తప్పనిసరిగా అందరూ కూడా అవగాహన చేస్తున్నారు. మరి రైతులందరికీ కూడా క్షేత్రస్థాయిలో దీని మీద అవగాహన కల్పించడంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా భాగస్వాములు అవుతున్నాయి. మరి దీని గురించి డైలియర్ చేసి ప్రోగ్రామ్ను కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ దళారీ వ్యవస్థ ఇంతకుముందు వేళ్ళూనుకుని ఉందో మరి దాన్ని మనం పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడానికి గాను మరి ఈ వ్యవస్థలు అన్నీ కూడా ఉపయోగించుకొని తప్పనిసరిగా రైతులు వారి ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా మాత్రమే అమ్ముకోవాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. చూస్తే కనుక దళారీ వ్యవస్థను అయితే పూర్తిగా అడ్డుకడతాము, ప్రతి ఒక్క తడిచిన పాడైన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామనేసి అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఏదైతే దళారీ వ్యవస్థలో అయితే మాత్రం అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ రైతులకు సంబంధించి ఇప్పటికి ఆయా మండలాల అధికారులతో కూడా ఆల్రెడీ వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేశాం. అయితే రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా వెంటనే మాకు సంప్రదించని చెప్పి జాయింట్ కలెక్టర్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీను తో ఆనంద్, ఏబీపీ దేశం, శ్రీకాకుళం.